భారత రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ గెలిచి రికార్డు సృష్టించగా పరాజయం పాలైన ప్రతిపక్ష కూటమి ఉమ్మడి అభ్యర్థి మీరా కుమార్ 50 ఏళ్ల చరిత్రను తిరగరాశారు. రామ్నాథ్ కోవింద్ 65.65% ఓట్లు సాధించగా మీరా కుమార్ కు 34.35% ఓట్లు పోలయ్యాయి. కోవింద్ కు వచ్చిన ఓట్ల విలువ 7,02,044 కాగా మీరా కుమార్ కు పోలైన ఓట్ల విలువ 3,67,314. దీంతో రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటమి చెందిన వారిలో అత్యధిక ఓట్లు పోలైన అభ్యర్థిగా 50 ఏళ్ల రికార్డును మీరా కుమార్ అధిగమించారు. గతంలో ఈ రికార్డు మాజీ ప్రధాన న్యాయమూర్తి కోక సుబ్బారావు పేరిట ఉండేదని చెప్పారు ఎన్నికల అధికారులు. 1967లో కోక సుబ్బారావు ఈ ఘనత వహించగా ప్రస్తుత రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల ద్వారా ఇప్పుడు మీరా కుమార్ ఆ రికార్డును అధిగమించారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన సుబ్బారావు జాకీర్ హుస్సేన్ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే అప్పుడు జాకీర్ కు పోలైన ఓట్ల విలువ 4.7 లక్షలు కాగా సుబ్బారావు ఓట్ల విలువ 3.63 లక్షలు. అయితే అప్పటి నుంచి జరుగుతున్న ఏ రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఓటమి పాలైన అభ్యర్థికి 3.63 లక్షల కంటే ఎక్కువ ఓట్ల విలువ రాలేదు. ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటమి పాలైన మీరా కుమార్ ఓట్ల విలువ 3.67 లక్షలు. దీంతో మీరా కుమార్ 1967లో సుబ్బారావు నెలకొల్పిన అత్యధిక ఓట్ల విలువను అధిగమించినట్లయింది. మరోవైపు ఈ నెల 25న 14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.